వాళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్స్, నలుగురు వస్తారని చెప్పాను కదా, అదిగోనండి వాళ్ళు వచ్చేసారు. ఒక్క 5 మినిట్స్ కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఓకే, చూసావద్దు నీ ముందు చేశాను, ఎవడో లబ్డే గడ్డ దొరికాడు, పెళ్లి చేసుకుంటుంది. ఇంటి ఇంత డ్రైగా ఉంది, ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అట్లీస్ట్ డీజే అయినా ఉందా? ఉంది. అదిగో అసలు గోవాలో సంగీత్ అంటే ఎలా ఉండాలి? ఇలా అస్సలు ఉండకూడదు. అసలు ఇది అరేంజ్ చేసిన లఫ్టా గాడెవడు? మేఘనక కాబోయే మామగారిని నేనే. గోవా ఈజ్ మై హోమ్ టౌన్, అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. గోవా కాబట్టి వచ్చాం. అదే తిరుపతో శ్రీశైలం అనుకో, అటు పక్క చూసేవాళ్ళం కూడా కాదు. మేఘన అంటే ఎవరు అనుకుంటున్నారు? మా ఇంటి మహాలక్ష్మి, మా పాలిటి ధనలక్ష్మి, మా వంశానికి వరలక్ష్మి, మా వాడికి భాగ్యలక్ష్మి, మా అందరికి ధైర్యలక్ష్మి. వాళ్ళు వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు. ఏంటిది, ఒక మందు లేదు, ముచ్చట లేదు, మ్యూజిక్ లేదు, ఆన్ని చూడు. ఇది ఎంటర్టైన్మెంట్ మనకి, వాడేమో తాయిస్తున్నాడు అంటున్నానే. హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి? ఒసే ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయిలా ఉంది. ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా? గోవా అంటే ఏంటి? డే అయితే బీచ్లో, నైట్ అయితే పబ్. అప్పుడు వారి మొహం చూడాలి, ఫ్లష్ చేయని కమ్మోలాగా. ఒక్క నిమిషమే వెళ్ళు ఎక్కడికి, ఎంజాయ్ చేయి. నో టైమ్, నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగరెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్లో ఏదో కలిపించేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు, మనం ఇంటికి వెళ్ళి బజ్జు దంపద. అరే నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు, కావాల్సింది. మరి అంతకు మించి, అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని
అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికి. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకు ఒకడు కావాలని అడుగుతున్నాను. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు. మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు. వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. ఇది కానీ తన్ని తెలిసింది అనుకో. స్ట్రిప్పర్ బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. అన్ని పాత ట్యూన్స్ కానీ కొత్తగా ఉంటాయి, కావాలా? అరే వద్దురా మామా, లెట్స్ గో బేబీ, లెట్స్ పార్టీ, వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేబ్స్, హౌ మ్యాన్, చెక్ ఇట్ అవుట్ హియర్ ద గల్లీ. హే తమ్చి, మంచి ట్యూన్ ఉందా లేదా? ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్, డు యు వాంట్? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు, పోయి పోయి సౌండ్ వస్తుంది. హే బేబీ, లెట్స్ చెక్ ఇట్ అవుట్, ఈడ మొత్తం ఎట్లనో ఉన్నది. లెట్స్ బేబీ, కమ్ యా కమ్ యా, ఐ విల్ షో యు న్యూ బొమ్మ. హలో అని, బాహుబలి లాంటి టీం ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. నాలుగు పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు భాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం. ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు, వీరు నాకు ఓకే. కండలు ఉన్న వాడికి కరెంట్ ఉండ డార్లింగ్, స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వీడైతే నాకు ఓకే. షీ, ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. అక్షయ్లా ఉన్నాడు వీడు, నాకు ఓకే. వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. హే వీడు నాకు ఓకేనే. వీడా వీడా, ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అండ్ వాడు చేయి చూడు, మోచుకోడలేదు. ఇదంతా కాదు, నీడు నీకు నచ్చాడని చెప్పు. నాకు ఓకే, బుక్ చేసుకో. ఓకే, మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడొచ్చేస్తా.